మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ 10 ఏళ్ళల్లా ప్రజలకిచ్చిన హామీలు మీకు తెలుసు. చంద్రశేఖరరావు గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోను, 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు మొన్న డిసెంబర్ నాడు మీరందరు కలిసి టిఆర్ఎస్ పార్టీని తిత్తిదీసి కోదండానికి వేలాడేసి ఈరోజు కారు గుర్తును కార్ఖానకు పంపించారు. అయ్యా కొడుకులు చెప్తున్నారు కారు కార్ఖానకు పోయింది మళ్ళీ వాపసు వస్తుందని. మాకానే చెప్తున్నాడు సారీగా అది కార్ఖానా నుంచి వాపసు రాదు, తూకానికి అమ్మాల్సిందే, దాని పని అయిపోయింది, అనుం చెడ్డది అని చెప్పి. అందుకే ఇవాళ కేసీఆర్ ఎన్ని చెప్పినా, కేటీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, తండ్రి 4 గంటలు కొడుకు 2 గంటలు టీవీ 9లో కూర్చొని ఎంత దుఃఖం వెళ్ళిపుచ్చినా ప్రజలకు సానుభూతి రాలేదు. ఇవాళ ఆ సానుభూతి రాలేదు అని చెప్పి చంద్రశేఖరరావు గారు బస్ వేసుకొని బయలుదేరిండు. కారు పని అయిపోయిందని ఇవాళ బస్ వేసుకొని బయలుదేరిండు. నిన్న మిర్యాలగూడ పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరికి వచ్చిండు. ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందంట, నా పాపాలన్నీ మన్నించు అని. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజలు వస్తే రానియక ఫామ్ హౌస్ దగ్గరకు వస్తే లాఠీ చార్జ్ చేయించి ప్రగతి భవన్లో ఎర్ర టెండలో గద్దరాన్న కలవడానికి వస్తే 4 గంటలు ప్రగతి భవన్ గేట్ల ముందల గద్దరాన్నను కూర్చోబెట్టింది మర్చిపోయినట్టున్నాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి రాలే, ప్రగతి భవన్ల లోపలికి మనల్ని రానియలే. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు గుర్తురాలే, తెలంగాణ రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, మహిళలు, మైనార్టీలు ఏ ఒక్కరు కూడా చంద్రశేఖరరావుకు గుర్తు రాలే. అధికారం ఉన్నంతసేపు ఆంధ్ర కాంట్రాక్టర్లు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వల్లే ఆయన గుర్తొచ్చిండ్రు తప్ప ఏ రోజు కూడా తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని పట్టించుకోలే. ఈ కార్యకర్తలు కష్టపడి కారును కతం చేస్తే